కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్ ఆటో నగర్ లోని టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ ఫైనాన్స్ లో మోసాలు జరుగుతున్నాయని పెద్దపల్లి జిల్లా దూలికట గ్రామానికి చెందిన ఢీకొండ నాగరాజు ఆరోపించారు. తనకున్న మహీంద్ర ఎక్స్వీవీ కారు పైన అవసరం నిమిత్తం టీవీఎస్ ఫైనాన్స్ లో 9,50,000 రూపాయల లోన్ గా తీసుకున్నాడు. చెల్లింపు విషయంలో 2 కిస్తులు ఆలస్యం అవడంతో తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ కారుని సీజ్ చేసి అమ్మకం చేశారని బాధితుడు తెలిపాడు. తమ కారు తమకు కావాలంటూ ఫైనాన్స్ ఆఫీస్ ముందు బంధువులతో సహా బైఠాయించి నిరసన తెలిపాడు. అనంతరం స్థానిక ప్రెస్ భవన్ లో మీడియాతో ఆయన గోడు వెళ్లబోసుకున్నారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నారు. నా పేరు దీకొండ నాగరాజు, దూలికట గ్రామం, మండలం ఎల్లిగడు, పెద్దపల్లి డిస్టిక్. నేను నా ఒక ఎక్స్యూవీ కారు 521 లక్షల కారు నా అవసరం నిమిత్త కొద్దీ మన టీవీఎస్ క్రెడిట్ కంపెనీ లోన్స్ అయిన దాని దగ్గర 10 లక్షల లోన్ అప్లై చేస్తే 9,50,000 ఇచ్చారు. ప్రతి నెల ఈఎంఐ ఖచ్చితంగా కట్టుకుంటూ ఉంటే 2 ఈఎంఐల బ్యాలెన్స్ ఉంటే వాళ్ళు నా కారును నాకు తెలియకుండా బండి తీసుకెళ్ళినారు. ఆ విషయం నాకు తెలిసి ఆ 2 ఈఎంఐలు కడతా అని ఆఫీస్కి వెళ్ళి ఆ 2 ఈఎంఐలు కడతా అని చెప్పినాను. అప్పుడు వాళ్ళు అవసరం లేదు, ఆ లోన్ 11 లక్షల లోన్ ఉంది, ఆ లోన్ మొత్తం కడితేనే మీ బండి మీకు ఇస్తామని అన్నారు. అయితే దానికి నేను ఓకే అని ఒక 20 డేస్ టైం ఇవ్వను అని చెప్పేసి అడిగాను. ఇంతలో ఆ టీవీఎస్ మేనేజర్ ఆఫీస్ వాళ్ళంతా ఆ కార్ని 10 రోజులలోనే మన నాకు తెలియకుండా 11 లక్షల లోన్ ఉంటే 674,000 అమ్మినారు. మిగిలిన బ్యాలెన్స్ ఏమంటూ నాకు నోటీసులు పంపినారు ఇంటికి. మన ఇంకోటి ఆ మేనేజర్ బయట వ్యక్తులతోని కుమ్మక్కై మన ఆ కారును 11,50,000 రూపాయలకు బయట అమ్మినట్టు నాకు తెలిసింది. తర్వాత ఇట్లా చాలామంది బాధితులు ఉన్నారు. మన ఈ కంపెనీ వాళ్ళు చాలామందిని మోసం చేస్తున్నారు. ఇట్లా మన ఆ బ్యాలెన్స్ అమౌంట్ కూడా కట్టు అని చెప్పేసి ఇంటికి దౌర్జన్యం చేస్తూ ఇంటికాడ ఉన్న పరువు మొత్తం తీస్తున్నారు. దానివల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ అయింది. నాకు నా కారు నాకు కావాలి, ప్లస్ ఇప్పుడు నాకు నన్ను మోసం చేసి, ప్లస్ ఇంకోటి ఏంటంటే నా పరువు మొత్తం తీసినందుకు నాకు మన వచ్చే నాకు పబ్లిక్గా ఉండే ఇమేజ్ కూడా మొత్తం దెబ్బతీసినారు ఆ కంపెనీ వాళ్ళు. దీనిపైన ఆ కంపెనీ వాళ్ళకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ప్లస్ ఆ కారు మీద ఉన్న లోన్ కూడా నేను మొత్తాన్ని ఆల్రెడీ ఆ కారు మీద కూడా లోన్ మొత్తానికే లేదు.